శ్రీ గురుభ్యో నమః, శ్రీ లక్ష్మీ గణపతయే నమః, వెంకటరమణ సద్గురుమూర్తయే నమః. బిక్కవోలు లక్ష్మీ గణపతి స్వామివారి దేవాలయం. ఇక్కడ స్వామివారు స్వయంగా వ్యక్తమైనటువంటి స్వామివారు అండి. సుమారు 70-80 సంవత్సరాల క్రితం నుంచి కూడా స్వామివారికి పంట చేలో దొరికినటువంటి స్వామి. చిన్న విగ్రహం పెద్దదవుతూ వస్తూ ఉంటుందని చెప్తారు. అలాగే భక్తులందరూ కూడా ఇక్కడ మరొక విశేషం ఏంటంటే, స్వామివారి చెవి దగ్గరగా వెళ్ళి మనసులో ఉన్నటువంటి కోరికలు స్వయంగా చెవి దగ్గర చెప్పుకోవాలి. ఆ చెప్పుకున్నటువంటి కోరికలు ధర్మబద్ధంగా నమ్మకంగా చెప్తే ఖచ్చితంగా నెరవేరి పునర్దర్శనం చేస్తారు. అదొక సంప్రదాయం ఇది. అలాగే ఈ సంవత్సరము 18వ తారీఖు నుంచి వినాయక చవితి నవరాత్రులు వైభవంగా జరుగుతాయి. సుదూర ప్రాంతాల నుంచి భక్తులందరూ కూడా తరలివచ్చి స్వామివారిని సేవించి తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్తారు. తద్వారా స్వామివారి యొక్క కృపకు పాత్రులు కాగలుగుతారు, పునర్దర్శనం కూడా చేస్తారు. శుభం. శ్రీ గురుభ్యో నమః, శ్రీ లక్ష్మీ గణపతయే నమః, వెంకటరమణ సద్గురుమూర్తయే నమః. బిక్కవోలు లక్ష్మీ గణపతి స్వామివారి దేవాలయం. ఇక్కడ స్వామివారు స్వయంగా వ్యక్తమైనటువంటి స్వామివారు అండి. సుమారు 70-80 సంవత్సరాల క్రితం నుంచి కూడా స్వామివారికి పంట చేలో దొరికినటువంటి స్వామి. చిన్న విగ్రహం పెద్దదవుతూ వస్తూ ఉంటుందని చెప్తారు. అలాగే భక్తులందరూ కూడా ఇక్కడ మరొక విశేషం ఏంటంటే, స్వామివారి చెవి దగ్గరగా వెళ్ళి మనసులో ఉన్నటువంటి కోరికలు స్వయంగా చెవి దగ్గర చెప్పుకోవాలి. ఆ చెప్పుకున్నటువంటి కోరికలు ధర్మబద్ధంగా నమ్మకంగా చెప్తే ఖచ్చితంగా నెరవేరి పునర్దర్శనం చేస్తారు. అదొక సంప్రదాయం ఇది. అలాగే ఈ సంవత్సరము 18వ తారీఖు నుంచి వినాయక చవితి నవరాత్రులు వైభవంగా జరుగుతాయి. సుదూర ప్రాంతాల నుంచి భక్తులందరూ కూడా తరలివచ్చి స్వామివారిని సేవించి తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్తారు. తద్వారా స్వామివారి యొక్క కృపకు పాత్రులు కాగలుగుతారు, పునర్దర్శనం కూడా చేస్తారు. శుభం.